రైట్ తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్తున్న రైతు బీమా ఆపేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారా రైతు బీమా పై టీ సర్కార్ మొద్దు నిద్రలో ఉందా ఎల్ఐసికి ప్రీమియం చెల్లించలేదు ప్రభుత్వం రైతు బీమా రెన్యువల్ కు ఆర్థిక కష్టాలు వచ్చాయి మరోవైపు ప్రీమియం పెంచాలని ఎల్ఐసి మాట్లాడుతుంటే ఇప్పటివరకు కూడా దానిపై క్లారిటీ ఇవ్వలేదు 3 వారాల కిందటే గడువు ముగిసింది ప్రీమియం కోసం 1444 కోట్లు అవసరం అయితే పేమెంట్ చేయకపోవడంతో అనేక డౌట్స్ వెలుగులోకి వస్తున్నాయి అసలు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి వ్యాపార అధికారులకు రైతు బీమా దరఖాస్తులు ఎప్పుడు ఇవ్వాలి రైతు బీమా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు ఏమైనా జరుగుతే ఎందుకంటే ఆగస్టు 13 రాత్రితోనే రైతు బీమాకు సంబంధించి ఎల్ఐసి తో ఒప్పందం పూర్తయిపోయింది దాని రెన్యూవల్ చేసుకోలేదు కాబట్టి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఆగస్టు 13 నుంచి ఇప్పటివరకు మరణించిన రైతన్న కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు అసలు ఎల్ఐసి నుంచి కస్టమర్ ఐడి రాకుంటే పరిస్థితి ఏంటి ఇక కొత్తగా అప్లై చేసుకున్నోళ్ళకు ఎల్ఐసి ఐడి ఎప్పుడు ఇస్తారు గతంలో మాదిరి రైతు బీమా బాండ్స్ ఎందుకు ఇస్తలేరు ఒకవైపు రైతు బీమా అంటూ గులాబీ గొప్పలు చెప్తోంది మరోవైపు రైతు బీమా పథకానికి కాసుల కష్టాలు తప్పడం లేదు ఆగస్టు 13 నాటికే రైతు బీమా గడువు ముగిసినప్పటికీ ప్రీమియం డబ్బులను చెల్లించట్లేదు సర్కారు అసలు ఎల్ఐసి ఏం చెప్పింది దాన్ని ఎలా మాట్లాడాలి అనే వాదనను కూడా పట్టించుకోని స్థితిలో ఈరోజు సర్కారు మొద్దు నిద్రపోతుందనే చెప్పాలి రాష్ట్ర వ్యాప్తంగా 37,77,000 మంది లబ్ధిదారులు ఉన్నారు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తేనే రైతు బీమా వర్తిస్తుంది ఎల్ఐసి పాలసీ ఐడి జనరేట్ అయితేనే రైతు బీమా వస్తుంది 2018 ఆగస్టు నుంచి 85,000 కుటుంబాలకు రైతు బీమా అందింది ఒక్కో కుటుంబానికి 5,00,000 పరిహారం 2022 ఆగస్టు నాటికి జనరేట్ కావాల్సిన పాలసీ ఐడీలు ఎన్ని ఏదేమైనా కానీ చాలా ప్రతిష్టాత్మకం అని చెప్తున్న రైతు బీమాపై సర్కారు చిన్న చూపు ఎందుకు ఇది వాళ్ళ మన స్పెషల్ డిస్కషన్ మనతో పాటు పాల్గొనేందుకు అయోధ్య రెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ నేత అలాగే లక్ష్మణమూర్తి గారు టీఆర్ఎస్ నేత ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు ఫస్ట్ అయోధ్య రెడ్డి గారి దగ్గర నుంచి వెళ్దాం అయోధ్య రెడ్డి గారు ప్రతిసారి ముఖ్యమంత్రి కానీ నమస్తే అండి ప్రతిసారి ముఖ్యమంత్రి కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ మాట్లాడేటప్పుడు రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు బంధు రైతు బీమా తీసుకొచ్చాం ఇంతకంటే ఏం కావాలి అని చెప్తుంటారు 3 వారాల గడువు అయిపోయింది ప్రీమియం పెంచాలి అని ఎల్ఐసి అంటుంది దాని గురించి మాట్లాడలేదు అసలు ఈలోపు ఐడీల్ రాని రైతుల పరిస్థితి ఏంటి ఒకవేళ ఈ మధ్యకాలంలో పేపర్లో ఒక్క రైతు మరణం అన్న లేదా ఒక వార్తాపత్రిక వార్తాపత్రికే కాదన్నట్టుంది మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి ఒకటి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించడో ఆ మరుక్షణం నుంచి రైతులకు మేలు చేస్తామనే మాటలు చెప్పుకుంటూ ఆచరణలో మాత్రం రైతుకు వ్యతిరేకంగా పనిచేస్తుంటూ వస్తున్నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయిన మనం చూడండి నవత గారు మనకు ఒకసారి రెండు సార్లు కాదు అంతకంటే ముందు స్వతంత్రం తర్వాత ఇప్పటి వరకు కూడా తెలంగాణలోనే కాదు మొత్తం దేశం మీద కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయానికి అండగా నిలవాలని భారీ నీటి ప్రాజెక్టులు కట్టింది తర్వాత ఎరువులు సబ్సిడీ మీద ఇవ్వడం వ్యవసాయాన్ని యాంత్రిక మెకనైజేషన్ కోసం పనిముట్లు ఇవ్వడం ఇట్లా చెప్పుకుంటూ పోతే వెనుకబడిన రైతులకు చిన్న సన్నకారు రైతులకు మూల పెట్టుబడి కూడా మూలధనం పెట్టుబడి కూడా ఇచ్చుకుంది మనకు తెలుసు ఇవన్నీ కానీ తెలంగాణ ఏర్పాటు అయితే తెలంగాణ ప్రజలకు నీళ్లు వస్తాయి నిధులు వస్తాయి నియామకాలు వస్తాయి అని చెప్పి మాట మాత్రం రైతులకు అనుకూలంగా చేస్తామని మాటతో చెప్తూ నోటితో నవ్వి నొసట్తో తీర్చినట్టు మీరు చూడండి రైతులకు రుణమాఫీ లేదు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రుణమాఫీ చేస్తామని ప్రధానంగా హామీ ఇచ్చిండు ఆ రుణమాఫీ అనేది మొదటిసారి విడతల వారి అన్నాడు అదన్నాడు ఇదన్నాడు కేవలం వాటికి వడ్డీ కట్టడానికి కూడా కేసీఆర్ చేసిన రుణమాఫీ సరిపోలేదు రెండోసారి అధికారంలోకి రావడానికి కూడా రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు రైతులకు రుణమాఫీ చేయకుండా పండించే రైతుకు సహాయం చేయకుండా ప్రభుత్వ పరంగా బలాన్ని సమీకృత ఇవ్వకుండా కేవలం వాళ్లకు వాళ్ళ దగ్గర బంధువులకు లక్షల రూపాయలను మేలు చేయడానికి అనుగుణంగా రైతు బంధు ఒకటి పెట్టి మేమేదో చేస్తున్నామన్నట్టుగా గొప్పలు చెప్పుకున్నారు దీన్ని బ్రైబ్ చేయడం అంటే రైతులను ఆదుకోవాలనే ఉద్దేశం కాకుండా రైతుల పేరు చెప్పి ఓటు దండుకోవాలనే ఒక తాత్కాలికమైన కుట్రపూరితమైన ఒక బ్రేక్ చేసే విధంగా ఇది జరిగింది తర్వాత చూడండి మీరు తర్వాత చూడండి రుణమాఫీ లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు తర్వాత ఒడ్లు పండిస్తే కొనలేని దుస్థితిలో ఉంటే
రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఇవాల్టి కూడా మనం చూస్తున్నాం ఒడ్లు అమ్మిన కొన్నాక 3 నెలల దాకా ఒడ్లకు డబ్బు ఇవ్వలేదు ఒడ్డు కొన్న పైసలు ఇవ్వలేదు రైతులకు రైతుల అకౌంట్లలో ఇస్తామని చెప్తారు 3 నెలలు ఒక్కొక్కరికి అంటే ఇక్కడ రుణమాఫీ చేయకపోవడంతోని బ్యాంకుల దగ్గర డిఫాల్టర్లుగా రైతులు ముద్రపడ్డారు ఇటు వాళ్ళ ఒడ్లు అమ్మిన పైసలు ఇటు రాలేదు మళ్ళీ పెట్టుబడి కోసం మళ్ళీ వ్యాపారాన్ని పెట్టుబడి కోసం మళ్ళీ దేశీయ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడాల్సిన దుస్థితికి రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ నెట్టిండు నవ్వుత గారు ఇవన్నీ కూడా మనం ఎట్లా చూడాలనుకున్నప్పుడు కేవలం వ్యాపారాన్ని వెన్నుబీర్చి వ్యాపారం అంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చి రైతుకు వ్యతిరేకంగా పనిచేసే విధంగా రైతులు వ్యాపారం అంటేనే పారిపోయే విధంగా ఇవాల మనం చూస్తున్నాం చాలా సార్లు కూడా మనం కోరుతున్నాం ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి లింకేజ్ చేయాలని మనం ఎన్నో సార్లు అడుగుతున్నాం ఎందుకు ఫైట్ చేయడు ఒక ఎంపీ గారు ఇప్పుడు ఇంతమంది ఎంపీలు ఉన్నారు టీఆర్ఎస్ కు ఎందుకు పార్లమెంట్ వేదికగా చట్టంలో మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేయరు ఇట్లా చెప్పుకుంటూ పోతే రుణమాఫీ ఉండదు ఇప్పుడు అదనంగా కొత్తగా ఈ ఆ 5 ఏళ్లలో రైతులకు మన ఇది రైతు బీమా మీద 85,000 మందికి ఇచ్చినామని చెప్పింది దీంట్లో దీంతో రైతులకు చనిపోయిన తర్వాత చేసింది అని ఎందుకు అనే ఒక ఇష్యూతో మనం కొన్ని రకాలుగా మాట్లాడాల్సినప్పుడు బతికి ఉన్న రైతును ఆదుకోరు చచ్చిన రైతును వాళ్ళ ప్రభుత్వ పరంగా చేసేదేమి ఉండదు కేవలం ఇన్స్టాల్మెంట్ బీమా ఇన్స్టాల్మెంట్ అనేది ఒక ప్రభుత్వ స్థాయిలో చాలా చిన్న అంశం రైతు బీమా కట్టడానికి 15 రోజుల నుంచి ఏం చేస్తున్నట్టు ఇంత బాధ్యత రాయిస్తాం ఎందుకు అంటే రైతులు అంటేనే కేసీఆర్ కు టీఆర్ఎస్ కు చిన్న చూపు రైతులై ఓట్లు కావాలి వచ్చినప్పుడు రైతు పేరు చెప్తారు ఓట్లు చెప్పాల్సి వచ్చినప్పుడు అడుక్కోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే రైతుకు అధ్యక్షులు ఇచ్చేస్తున్నామని చెప్తారు కానీ ఆచరణలో మాత్రం రైతుకు బీమా ఈ 2 వారాల నుంచి లేదు అంతకంటే ముందు రుణమాఫీ లేదు ఒడ్లు కొనరు తర్వాత కరెంట్ బిల్లులు కూడా మనం చూస్తాం 20 రూపాయల సర్వీస్ ఛార్జ్ ఉండేది ఇవాళ నెలకు 60 రూపాయలు కట్టాల్సి అయోధ్యారెడ్డి గారు ఒకటిగా రైతు మీద భారం మోపడానికి రైతును వ్యవసాయం దూరం చేయడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ తెలంగాణ రైతులనే నువ్వు కాపాడుకోలేని అసమర్థులు ఇక జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఏం చేస్తాడు జాతీయ రాజకీయాలు ఉట్టేందుకోలేము సర్గానికి ఎదిగినట్టు ఈ నువ్వు లోకల్ గా నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రైతుల్ని ఆదుకోవడం చేత కాలేదు ఒడ్లు కొనకపోతే ఒడ్ల కుప్పల మీద గుండెలాగి రైతులు చచ్చిపోతే ఒక్క కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించిండా రైతులను పరామర్శించకుండా పంజాబ్ రైతులంట పంజాబ్ రైతుల దగ్గరికి పోయి మాట్లాడతారు తెలంగాణ రైతుల కుటుంబాలను ఒక్కలైనా పరామర్శించిన చరిత్ర గాని ఉదాహరణలు గాని తెలంగాణలో ఉన్నాయని అవుతారు రైట్ అయోధ్య రెడ్డి గారు ఒక్కసారి నేను మిగిలిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళొస్తాను ఒక్కసారి మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడతాను రైట్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఇప్పుడు అయోధ్య రెడ్డి గారు ఒక టాపిక్ అయితే మొత్తానికి లేవనెత్తారు ఉట్టికెగరనమ్మ స్వర్గానికి ఎగురుతుందా నిన్న నిజామాబాద్ సభలో చూశాము 3 వారాలు అవుతుంది రైతు బీమా అయిపోయి ఆ విషయం ముఖ్యమంత్రి దాకా వెళ్ళలేదా లేకపోతే బీహార్లో పంచడానికి కొన్ని కోట్లు పంజాబ్లో పంచడానికి కొన్ని కోట్లు ఉన్నాయి కానీ 1,444 కోట్లతోటి దరిదాపు 1,00,000కు పైగా రైతుల భీమాతోటి గుండె ధైర్యంతో ఉండడానికి ఒక భీమాను కల్పించడం అనేది ఆయనకు పెద్ద విషయం కాదనిపించింది ఆ పక్కన పెడితే నిన్న ఆయన సభలో చెప్పింది ఏంటంటే 26 రాష్ట్రాల నుంచి రైతు సంఘాలలో మీరు రండి మీరు రావాలి దేశకి నేత అవ్వడానికి అని చెప్తున్నారు ఇక్కడ రైతులకు ఏం కావాలో తెలియదు అసలు ఇక్కడ రైతులు కోరుకుంటున్నారా లేదా తెలియదు రైతుల దగ్గర నుంచి భూ నిర్వాసితుల దగ్గర నుంచి అందరినీ అరెస్టులు చేయించి మీటింగ్లు పెట్టడం తెలుసు ఎందుకు రైతుల మీద ఇంత వివక్ష తెలంగాణలో ప్రతిరోజు ఎంతమంది రైతులు చనిపోవాలి దీని గురించి ప్రతిపక్షాల తరపున మీరు ఎంతగానో కొట్లాడుతున్నారు నమస్కారం నవత గారు ప్యానెల్ మెంబర్స్ అందరు వీక్షకులకి నవత గారు ఇప్పుడు కేసీఆర్ గారికి కేవలం రైతుల మీదనే వివక్ష లేదు ఏ వర్గం మీద కేసీఆర్ గారికి ప్రేమ ఉన్నది ఏ సబ్జెక్ట్ మీద కేసీఆర్ గారికి థరుగా స్టడీ చేసి న్యాయం చేయాలని ఒక అడ్మినిస్ట్రేషన్ లో నేను చొరవ చూపి మార్పు తీసుకురావడం చొరవ ఉన్నది ఫక్త అస్తమానం రాజకీయం అస్తమానం సీట్ల గెలుపు అస్తమానం ఓట్లు సాధించుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులన్నీ కూడా తన పార్టీ ఎదుగుదల కోసం పార్టీ యొక్క గెలుపు కోసమే ప్రయత్నం చేయడం తప్ప వాస్తవానికి రాష్ట్రంలోని ప్రజల రైతుల కార్మికుల ఇన్కమ్ పెంచడానికై పర్మనెంట్ గా ఒక కుటుంబంలో ఆనందం వెల్లివించే విధంగా చేయడానికై చేసే ప్రయత్నం ఒక్కటి ఉదాహరించాడు రైతు బీమా పేరు మీద పోయిన తర్వాత బీమా ఇస్తాడు కానీ బతికినప్పుడు ఆయన ఇన్కమ్ పెంచే ప్రయత్నం చేయరు బతికినప్పుడు వ్యవసాయంలో ఎన్ని మార్పులు తీసుకురావాలి
ఆ పంటలో ఎట్లా ఆధునికరించాలి, ఈల్డ్ ఎట్లా పెంచాలి, తక్కువ ఖర్చుతోని ఈల్డ్ ఎంత ఏ విధంగా పెరగాలి, వాటికి ధర ఏ విధంగా సౌలభ్యంగా ఉండే విధంగా అందించాలి, మార్కెటింగ్ మోసాలు లేకుండా చేయాలి అనే ప్రయత్నం చేస్తారా ఎన్నడైనా? పంటల మార్పిడి గురించి మార్కెట్ లో డిమాండ్ ఉండేటువంటి ఒక ప్రోడక్ట్ కోసం ఎక్స్పోర్ట్ కోసం అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎన్నడైనా ప్రయత్నం చేస్తారా? మీరు చూస్తారా ఎన్నడైనా రివ్యూ చేయంగా? థాట్ వచ్చిందే లేటు, అనౌన్స్ చేశాడే మీ తప్ప స్కీమ్ల పేరు మీద గొప్పలు చెప్పుకోవడానికి రైతుల్ని ప్రగతి భవన్కు పిలిపించుకోవడం తప్ప ఇంకేం చేస్తారు మీరు? 2017లో గొప్పగా చెప్పుకున్నారు, అసలు పుట్టిందే కేసీఆర్ రైతుల కోసం నీ కోసమే కావచ్చు అని చెప్పి గొప్పగా చెప్పి మొత్తంగా కూడా ఈ యొక్క ఎరువులు మొత్తం సబ్సిడీ కాదు ఫ్రీగా ఇస్తా అని చెప్పి చెప్పినారు. ఎంతకాలం నడుపుతారండి? అర్థం కాదు నాకు. ఈ ఫ్రీబీ పేరు మీద ఓట్ల కోసం ఖజానా ఖాళీ చేస్తూ ప్రజల ఇన్కమ్ పెంచే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచే ప్రయత్నం చేయకుండా, వాటి మీద స్టడీ చేయకుండా, వాటిని మరి అప్గ్రేడ్ చేసే ప్రయత్నం చేయకుండా ఎంతకాలం మోసం చేస్తారు? కాబట్టి ఈ రాష్ట్రంలో మొత్తంగా కూడా వర్గాలన్నీ కూడా వ్యతిరేకంగా తయారని నాట్ ఓన్లీ రైతులు యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా ఇరాక్ లో లేదా ఈజిప్ట్ లో ఏం జరిగిందో ఆ విధంగా వస్తుంది నేను చెప్పడం కాదు సుమా, సాక్షాత్తు హైకోర్టు జస్టిస్ హైకోర్టు జడ్జి గారి ఒకనొక చర్చలో ఆర్టీసీ సమ్మె చర్చలో ఆ హియరింగ్ లో చెప్పడం జరిగింది. ఆ విధంగా కావచ్చుగాక యొక్క రాష్ట్రంలో అని చెప్పేసి తిరుగుబాటు తిరుగుబాటు అంటే ఏమనగావచ్చు. గడఫిని ఏం చేసినారు? కామన్ మ్యాన్ అసలు ముఖం చూడలే ఎన్నడు ఆ రాజు యొక్క అధ్యక్షుడు యొక్క ముఖం. మరి తిరుగుబాటు వస్తే లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి గల్లా వంటి కూర్చి సంపేసినారు కొట్టి. నేను అట్లా కోరుకోవడం లేదు, ప్రజలు మాట్లాడతా ఉన్నా ఆ విధంగా ఈయన అట్లా సంపాలని చెప్పేసి మేము సమర్థించాం, చట్టం మన చేతుల్లో తీసుకొద్దని చెప్తాం. కానీ ఆక్రోశం ప్రజల ఆక్రోశం నేను చూసినాం. అది ఆ యొక్క కలెక్టర్ భవన్ యొక్క ఇనాగ్రేషన్ బిల్డింగ్ అన్ని వేల మందిని డబ్బులిచ్చి కేవలం ఆ యొక్క నిజామాబాద్ పరిధి కాదు, కామారెడ్డి జిల్లాని కాదు, సిద్దిపేట నుంచి సిరిసిల్ల నుంచి రామాయపేట నుంచి బస్సులు పోయినాయి. నా కళ్ళారా చూశాను. దేనికోసమండి? నిన్న 5th సెప్టెంబర్ టీచర్స్ డే దేశం అంతా కూడా నిర్వహించుకుంటుంది, పిల్లలు వారి యొక్క సెల్ఫ్ గవర్నెన్స్ డేగా నిర్వహించుకుంటారు. ఆ స్కూళ్ళు బంద్ చేసిన నిజామాబాద్ బోధన టీచర్ మొత్తంలో కూడా, నిజామాబాద్ మొత్తంగా కూడా బస్సులు కావాలి కాబట్టి స్కూల్ బంద్. ఏమైనా బాధ్యత ఉందా యొక్క ముఖ్యమంత్రికి? పరిపాలన యొక్క పట్టు ఉందా ఆయనకు? అస్తమా రాజకీయాలు తప్ప. కాబట్టి ఇది ఇది ఎక్కువ కాలం సాగదు. రాజకీయంగా మొత్తంగా కూడా మీరు ధనాన్ని మొత్తం వృధా చేస్తున్న విషయం ప్రజలకు అర్థమైంది. మమ్మల్ని కోడి గింజ వేసి కోడి ఈకలు పీకినట్టు చేస్తుండే ప్రజలకు అర్థమైంది. మాకు కావాలి కరెంట్ ఫ్రీ కాదు, మాకు కావాలి ఎరువులు ఫ్రీ కాదు, మేము స్వాభిమానంగా బతకడానికే చేతిండా పని కల్పించాలి, మా పంటకు ధర రావాలి, మాకు మోసం జరగదు అని కోరుకుంటున్నారు తప్ప మీ దానా కోసం ఎవరు అడిగారు? గుర్తుపెట్టుకోండి. లక్ష్మణ్, ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ సర్కార్ కళ్ళు తెరవాలే, పర్మనెంట్ గా కుటుంబాల్లో ఆనందం ఇచ్చే విధంగా ఆ యొక్క మార్పులు తీసుకురావడం బీజేపీ కోరుతా ఉన్నది. రైట్, లక్ష్మణమూర్తి గారు మీరు చెప్పండి, ఎందుకు తెలంగాణ రైతుల విషయంలో వివక్ష చూపిస్తూ పక్క రాష్ట్రాల రైతులు కావాలని కోరుకుంటున్నారని చెప్పడం? 3 వారాలుగా రైతు బీమాకు సంబంధించిన పైసలు ఎల్ఐసికి ఎందుకు చెల్లించలేదు? అసలు రైతులకు సంబంధించి కొత్తగా చేసుకున్న వాళ్ళకు ఐడీలు వచ్చాయా? అసలు ఐడీలు అందులో ఇంక్లూడ్ అయ్యాయా? రైతుల పరిస్థితి ఏం చేయాలనుకుంటున్నారు తెలంగాణలో? మేడం నవత గారు, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలను, తెలంగాణ రాష్ట్ర రైతులను ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారు, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు మరవదు, పక్కన పెట్టదు. నెంబర్ 1. నెంబర్ 2, ఎల్ఐసితో చర్చలు జరుగుతున్నది వాస్తవము. ప్రమేయం మనం ఆ ప్రమేయం పెంచమంటుంది వాస్తవము. ఆ ప్రమేయం పెంచితే ఇంకా రైతులకు ఉన్నతమైన పథకాల్లో ఉన్నతంగా ఇంకా వాళ్ళకు రైతు బీమా ఏ విధంగా ఇస్తామని చెప్పి చర్చలు జరుగుతుంది వాస్తవము.
रोज आ चर्चल जी अमौंट अमौंट कटड़ आ चर्चल जरूरत रे वारेटे रेडो राष्ट्र रैत पटे पक् राष्ट्र रैत पटे पक् राष्ट्र रैतनी वाल इवा प्रधानमंत्री स्थाई केसीआर गारु देशाने पट्टी देश स्थाई పక్క రాష్ట్రం రైతులు కాకపోతే కాదండి 10 ఆగస్టు 13వ తేదీ రైట్ నైట్ కి ఎల్ఐసి ప్రీమియం అయిపోయిందని తెలుసా అయిపోయినాక చర్చలు పెట్టుకుంటారా సార్ ఎక్కడైనా నవతగారు వినాలి మీ వాయిస్ అంతా బ్రేక్ అవుతుంది లక్ష్మణమూర్తి గారు అడుగుతున్నారు ఎంత పెంచాలి ఆ ప్రీమియం లక్ష్మణమూర్తి గారు నవతగారు నవ్వుతున్నా నవతగారు వినబడుతుందా ఆ చెప్పండి वास्तव प्रीमियम वाले अड़े वास्तव आ प्रीमियम कहते ना राष्ट्र रैतमाट की एंतर इंका न्याय से आ चर्च जरूर रोज तपक कड़ता तपक रहा पक् राष्ट्रम पक् राष्ट्र महाराष्ट्र का केसीआर गे प्रधानमंत्री स्थाई व्यक्ति मुख्यमंत्री स्थाया प्रधानमंत्री स्थाया का इक्कड़ रैतुल परिस्थिति कादंडी 13वा तारीखु प्रीमियम अयिपोतदनि तेलिसिनंक अयिपोयिनंक चर्चलु जरपडमु अनेदि विवक्ष कादा रैतुल गुरिंचि मात्लाडमंटे स्पीच टाइम रूलिंग रूलिंग कहीं विने समस्या मुख्यमंत्री पोगट्टन रेंडिटिकी चाला तेडा उंदी प्रजल गोंतु नवत गो चर्चल जो जॉइन परिस्थिति वाले फस्ट ఒకటి రెండు రోజుల్లో కూడా తప్పకుండా ప్రీమియం కట్టేస్తారు అది అయిపో దాని గురించి దయచేసి ప్రతిపక్ష నాయకులు గాని రాజ్ న్యూస్ లో వార్ గాని అదర్య పడొద్దు తెలంగాణ రైతులు ధైర్యంగా ఉన్నారు తెలంగాణ రైతులకు పెద్ద కేసీఆర్ గారిని ధైర్యంగా దయచేసి మీలాంటి రాజ్ న్యూస్ మీ లక్ష్మణమూర్తి గారు మీ వాయిస్ అంతా బ్రేక్ అవుతుందండి రాజ్ న్యూస్ రైట్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత ఈ డిస్కషన్ ని కంటిన్యూ చేద్దాం మొత్తానికైతే చూస్తున్నాము తెలంగాణ రైతాంగం చాలా సంతోషంగా ఉన్నారు అధైర్య పడట్లేదు అంటే మరి రోజుకొక మినిమం గత గడిచిన 3 నెలల్లో చూసుకుంటే 6 నెలల్లో 300 పైచిలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అంటే సగటున రోజుకు ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే నిజంగా తెలంగాణ రైతాంగం ధైర్యంగానే ఉన్నారా 3 వారాల్లో క్రితమే ప్రీమియం అయిపోయినా కూడా ప్రీమియం అయిపోతుంది అని తెలిసి మాట్లాడకుండా అయిపోయిన తర్వాత చర్చలకు వెళ్ళడం వెనుక ఆంతర్యం ఏంటి 1444 కోట్లు లేకపోవడమే కారణమా లేకపోతే 1444 కోట్లు ఇప్పుడు రైతుల మీద ఖర్చు పెట్టడం కంటే దేశకి నేత అవ్వాలన్న ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి పక్క రాష్ట్రాల్లో ఖర్చు పెట్టడమే ముఖ్యం అనుకుంటున్నారా